అందరికీ నమస్కారం. మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు చెరుకూరి హరిణి. మంగళాద్రి క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఈ నెల 18వ తారీఖు శనివారం నుంచి 23వ తారీఖు గురువారం వరకు జరగనున్నాయి. ఈరోజు స్వామివారికి నరసింహ హోమము మరియు తిరిచి ఉత్సవము జరుగుతుంది. తదుపరి స్వామివారు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి. యుగ యుగాల దేవుడు కొలువైన మంగళాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతోంది. శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలను తిలకించేందుకు భక్తజనులు విశేషంగా విచ్చేస్తున్నారు. మే 18వ తేదీ శనివారం ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం లక్ష పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. రాత్రికి తిరుచి ఉత్సవం, చతుర్వేద పారాయణం వైభవంగా జరిగాయి. దిగువ సన్నిధి నమో నరసింహాయ అంటూ భక్తజనుల జయ జయ ధ్వనుల మధ్య స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు. దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాలివంతం శ్రీనివాస దీక్షితుల నేతృత్వంలో అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జయ జయ నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దిగువ సన్నిధిలో నరసింహ వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తజన సమూహం మధ్యలో స్వామివారు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవాలు చేయించుకుంటాం. మన చేత ఈ నెల 18వ తేదీ నుంచి స్వామివారికి వైఖానస ఆగమయుక్తంగా పంచానక దీక్షతో స్వామివారి జరుగుతున్నాయి. దానిలో ఈరోజు భాగంగా సాయంత్రం స్వామివారికి 7 గంటలకి తిరుచి వాహనం మీద స్వామి ధ్యానం చేసుకుంటూ స్వామివారు మన దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీమన్నారాయణుడు ఆ యొక్క పాలసముద్రంలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ లక్ష్మీ సమేతంగా స్వామి ఉన్నప్పుడు ఆ భక్త ప్రహ్లాదుడైనటువంటి ఆ స్వామివారి యొక్క భక్తుణ్ణి ఈ రాక్షసరాజు హింసిస్తుండే స్వామివారు ఆ యొక్క బాధను చూడలేక ఉగ్ర నరసింహుడిగా స్తంభంలోంచి స్వామివారు ఉద్భవించిన రోజు రేపు ఉదయం. రేపు సాయం సంధ్యాసమయంలో స్వామివారు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామి సంధ్యా సమయంలో ఆ స్తంభంలోంచి ఉద్భవించినటువంటి రోజు రేపు. కాబట్టి స్వాములందరూ కూడా చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని తీసుకొని వారి యొక్క కృపాకటాక్షాలకి పాత్రులై తీర్థ ప్రసాదాలుగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క దివ్య మంగళాశాసన తెలియపరుస్తున్నాం. జై నరసింహ, జయ జయ నరసింహ.
Thank you.
అపచరణోచే మధర